ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే గత 3 ఏళ్లుగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పాలసీని కూడా మహిళల కోసం చేస్తూ ఈ రోజు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని మహిళల ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిలో 75% వాటా మహిళలకు ఇచ్చారు అంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం మహిళల మీద ఆయనకున్న అభిమానం మహిళ ద్వారా ఆ కుటుంబమంతా కూడా బాగుంటుందన్న ఆయన నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు ఈ 3 ఏళ్లలో మీరు చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని వారు ఎదగడానికి ఏ విధంగా అండగా ఉన్నారో మనం గమనిస్తున్నాం అందుకే మహిళా వివక్ష నిర్మూలనలో దేశంలోనే 5వ స్థానంలో ఏపీ ఉన్నందుకు సాక్షాత్తు నీతి ఆయోగ్ ప్రశంసించింది అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి అలాగే మహిళా భద్రత కోసం జగనన్న తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పనితీర్ని సాక్షాత్తు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది అంటే ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలో లేదా ఏదో పదవులు ఇచ్చామని కాకుండా వారి రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు దిశ యాప్ ని తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్ల తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మహిళా రక్షణ కోసం లేదా మహిళా సంక్షేమ కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా ఒక్క ఆలోచన అయినా చేశారా ఏది చేయకుండా మహిళా ద్రోహి పార్టీ అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నామనుకొని చాలా చెత్తగా మాట్లాడుతున్నారు